నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాజ్ ఈరోజు ఇక్కడ ఫ్రంట్ సీ ఫ్రంట్ రోలో కూర్చున్న ప్రొడ్యూసర్స్ని కానివ్వండి, ఆల్ లెజెండరీ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఈరోజు అందరూ మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చారు ఈరోజు. అండ్ టెల్ పీపుల్, అరవింద్ గారు మాట్లాడుతున్నప్పుడు, అల్లూరి గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గూస్ బంప్స్ విత్ గూస్ బంప్స్ అండి. ఆయన ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క మాట చెప్తున్నప్పుడు అంటే ఇంత కీన్గా ఆయన సినిమా చూసారని అనుకోలేదు. బట్ అనుపమ అన్నట్టు ఇంకా నాకు డైజెస్ట్ అవ్వట్లేదు దట్ సినిమా ఈరోజు ఎంత బాగా ఆడుతుంది, పబ్లిక్ ఆర్ ఎంజాయింగ్ దిస్ ఫిలిం అని. అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ అండి, నిజంగా చెప్పాలంటే ఐఎమ్ కొంచెం ఎమోషనల్గా అండ్ ఆల్ దాట్. కానీ అసలు నాకు ఏం మాట్లాడలో అర్థం కావట్లేదు. బట్ ఓకేనండి, ఐ హావ్ టు టెల్ యూ టూ థింగ్స్ అండి. ఒకటి, ఈ సినిమాని అరుణ్ గారు చెప్పినట్టు సరదాగా హిందీలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అది ఒక 30 స్క్రీన్స్ నుంచి 100 వెళ్ళి 200 స్క్రీన్స్కి వెళ్ళి ఈరోజు మధ్యాహ్నం అండి, టుడేస్ అ వర్కింగ్ డే, మధ్యాహ్నం ఈరోజు బాంబేలో హౌస్ఫుల్స్ ఉన్నాయండి మొత్తం. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆల్ అక్రాస్ ఇండియా హౌస్ఫుల్స్ పడుతున్నాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. దిస్ ఈజ్ జస్ట్ అన్ఇమాజినబుల్. మేము అంటే సినిమా తీసామనుకున్నాం, కానీ ఒక సినిమా ఇంతమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది, ఇంత లవ్ ఇస్తున్నారు పీపుల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ వాంటింగ్ టు థ్యాంక్ ద ఆడియన్స్. మీరే పబ్లిసిటీ చేసి మీరే పేరు పేరున మాట్లాడి ఈ సినిమా చూడాలి చూడాలని, మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా ముందుకెళ్తుంది. అసలు ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక్కొక్కరు అంటే ఈ సినిమా చూడకపోతే కొట్టేలా ఉన్నారు, అంత క్రేజీగా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ ఓన్ సినిమాలాగా ప్రమోట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ ఐ హ్యావ్ జస్ట్ వాంట్ థ్యాంక్ అండి. అండ్ మేము మా టీం డెఫినెట్లీ క్రౌడ్స్కి వస్తాం, మేము థియేటర్స్కి వస్తాం, థియేటర్స్లో మీ అందరినీ కలిసి ఈ ఆనందాన్ని పంచుకుంటాం. ఇది జస్ట్ స్టార్టింగ్. సో ఇక్కడి నుంచి మొదలయ్యే మా సక్సెస్ సెలబ్రేషన్స్, థ్యాంక్ యూ సెలబ్రేషన్స్ అండి. ప్రతి పీపుల్ దగ్గరకు వచ్చి మేము థ్యాంక్స్ చెప్తాం. తిరుపతి వస్తాం, అన్నీ వస్తాం, రేపు బాంబే వెళ్తున్నాం, తర్వాత ఢిల్లీ వెళ్తున్నాం. సో ఎవరెవరైతే ఈ సినిమాని ఇంత బాగా యాక్సెప్ట్ చేసి తీసుకెళ్లారో, వీ వాంట్ గో థ్యాంక్ దెమ్. అలాగే ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు. ఈజ్ అ క్రేజీ గా, అసలు మీరు ఏ సినిమా తీసినా చాలా ప్యాషనేట్గా ఒక ఎమోషన్తో తీస్తారు, అండ్ అదే కనెక్ట్ అవుతుందండి పబ్లిక్కి, కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి ఇది కానీ. అలాగే విష్ణుప్రసాద్ గారు సార్, ఫస్ట్ డే ద వే యు సెడ్ లెట్ అస్ డు దిస్ ఫిలిం అని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యువర్ ఫ్రీడమ్ యు హ్ గివెన్ టు ద ఎంటైర్ టీమ్, ఫెంటాస్టిక్ సార్. వివేక్ గారు అనదర్ బిగ్ బ్యాక్ బోన్ ఫర్ అవర్ ఫిలిం. అండ్ ఎవ్రీబడి అండి, నేను అసలు అందరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్ చందు మొండేటి గురించి నేను ఎక్కువ చెప్పను, బికాజ్ అందరికి తెలుసు సినిమా మాట్లాడింది, సో ఎక్కువ చెప్పను. అండ్ అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్ అండి, వచ్చిన వాళ్ళందరూ, సునీల్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీరు ఎంత అసలు సపోర్ట్ చేశారు. దిల్రాజు గారు థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు సినిమా. అండ్ ఎవ్రీ బడి హియర్ అండి, అసలు ఒక ఉషా పిక్చర్స్ కానివ్వండి, ఎవ్రీ బడి, నేను పేరు పేరున నాకు గుర్తు రావట్లేదు, కొంచెం టెన్షన్లో ఉన్న శోభన్ గారండి, పాపం అతను రోజు ఫోన్ నాకు, సార్ సినిమా బాగానే ఉందా, సినిమా బాగానే వస్తుందా అని నాకు నిద్ర 12:30 కూడా ఫోన్ చేసేవారండి, మా సినిమా బాగానే ఉందా అని. సో ఈరోజు ఆయన ఫోన్ చేసి ఇట్స్ అ సునామీ అన్నాడండి. సో అండ్ అలాగే యుఎఫ్ఓ వాళ్ళకి హిందీలో ఇంత స్వచ్ఛందంగా హ్యాపీగా రిలీజ్ చేసి ప్రమోట్ చేసి పబ్లిక్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో యుఎఫ్ఓ వాళ్ళందరూ, లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్, స్క్రీన్స్ అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ అండి. ఈ కృష్ణ జన్మాష్టమి మనకు 2 డేస్లో వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు సినిమా వచ్చింది, బాగుంది, అందరికీ తెలిసింది. ఈ వీకెండ్ ఈ కృష్ణ జన్మాష్టమి మీరు అందరూ థియేటర్స్ 100% వచ్చి చూడాలి, ఇట్స్ గుడ్ ఫిల్మ్. అందరూ చెప్పారు, నేను చెప్పవలసిన లేదు, బట్ యు విల్ కమ్, యుల్ ఎంజాయ్ విత్ యర్ ఫ్యామిలీ అండి. అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది, ఎవరికి, ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ అగైన్. అండ్ ఐఎమ్ ఫర్గెటింగ్ మేబీ శ్రీవాస్ గారి, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అలాంగ్. అండ్ అనుపమా, ఎవ్రీబడికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మాట్లాడదు, బట్ నేను మాట్లాడలేను, సో ఐ టాక్ లేటర్, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జస్ట్ ఐ లవ్. అండ్ కాలభైరవ అండి, ఈరోజు ఈ సినిమా మ్యూజిక్ ముందు ఒకలా ఉంది, మ్యూజిక్ తర్వాత ఒకలా ఉంది. సో కాలభైరవ, కార్తీక్ ఘట్టం, నేను ఎవ్రీబడి అప్ థ్యాంక్ హర్ష అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనీ బ్రో, వెంకట్ బ్రో, ఎవ్రీబడి. సో యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీథింగ్. నేను మాట్లాడలేదు, ఐ విల్ టాక్ లేటర్.